సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం, హరిహర వీరమలు సినిమా 4 సంవత్సరాలు పైనుంచి తీస్తున్నారు ఇప్పటికే, 3-4 సంవత్సరాలు అయింది కదా ఆ సినిమా తీస్తున్నారు. అక్కడ ప్రొడ్యూసర్ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఏం రత్నం గారి గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఆ విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఆ సినిమాకి అసలు ప్రొడ్యూసర్ ఎవరు? ఇన్ని సంవత్సరాలు ఆ సినిమా తీయడానికి కారణం ఏంటి? ఆ తర్వాత మీరు చాలా సినిమాలు ఒప్పుకున్నారు కదా, అవన్నీ పూర్తి చేశారు కదా, కానీ హరిహర వీరమలు సినిమా మాత్రమే ఎందుకు పూర్తి చేయరు? ఆ సినిమా భారీ బడ్జెట్ సినిమా, మీకు వచ్చిన డబ్బులు, మీకు ప్యాకేజీ ద్వారా వచ్చిన డబ్బుల్ని బ్లాక్ని వైట్ చేయడానికి హరిహర వీరమల్లు సినిమా రూటింగ్ అవుతుందనే అనుమానం చాలామందికి కలుగుతుంది. మీ బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకోవడానికి అక్కడే రూటింగ్ అవుతుందనే అనుమానం చాలామందికి కలుగుతుంది. అందుకే ఆ సినిమా పూర్తే అవ్వట్లా, దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి, దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇంకా చాలా ముఖ్యమైన విషయం, మీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద దిల్ రాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చారా, ఇవ్వలేదా? అసలు మీ మధ్య వివాదాలు ఎందుకు వచ్చినాయి? మీరు మొత్తం డబ్బులు మీరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మొత్తం డబ్బులు వైట్లోనే ఇవ్వాలి అని మీరు దిల్ రాజు గారిని ఇబ్బంది పెడితేనే మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు ఇచ్చారని చెప్తున్నారు. ఇది నిజమా కాదా? అందుకనే ఒక ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చూశారుగా పెద్ద బొట్టు పెట్టుకొని, అది న్యూ ఇండియానో ఏదో సినిమా ఏది ఏదో, ఆ సినిమాలో ఒక అభిమానం వస్తే ముట్టుకోగానే చీ పో పో అని బాగా తిట్టాడు ఆయన ఆ రోజున అని దిల్ రాజు గారు కొద్దిగా అర్థం చేసుకోండి సార్, కొద్దిగా చెప్పండి సార్ అన్నాడు. ఆ రోజు మాకు అర్థం కాల మీ మీద దిల్ రాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఫిర్యాదు ఇచ్చారన్న విషయం. మాకు కూడా ఇంటెలిజెన్స్ చెప్తూ సార్ ఇలాంటివన్నీ, మీకే కాదు ఇంటెలిజెన్స్ చెప్పేది, మాకు కూడా ఇంటెలిజెన్స్లో చెప్తారు కొంతమంది ఇలాంటి విషయాలు. మీరు చెప్తారు కదా మాటకి ఇంటెలిజెన్స్ చెప్పిందని ఇలాంటి విషయాలు మాకు ఇంటెలిజెన్స్ వల్లే చెప్తారన్న విషయం మీరు కూడా తెలుసుకోవాలి. అసలు 2014 నుంచి 2024 వరకు మీరు చేసిన సినిమాలు ఎన్ని, సూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్ని, డిజాస్టర్ అయిన సినిమాలు ఎన్ని, మీ సంపాదన ఎంత, మీ మెయింటెనెన్స్ ఎంత, పార్టీకి ఇచ్చింది ఎంత, మీరు కొన్న ఆస్తులు ఎంత, మీ పేరు మీద బినామీల పేరు మీద, మీ పేరు మీద బినామీల పేరు మీద కొన్న ఆస్తులు ఎంత, దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా ముఖ్యమైనటువంటి విషయం, పదే పదే ఫిలిం ఇండస్ట్రీ మా మీదే బతుకుతుంది, ఫిలిం ఇండస్ట్రీకి మేమే, ఫిలిం ఇండస్ట్రీలో 100 మంది మా మీద ఆధారపడి బతుకుతున్నారని చెప్తున్నారు. అసలు మీ మీద ఆధారపడి బతికింది ఎవరు? ఎవరిని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు? ఎంతమందిని ప్రొడ్యూసర్స్గా చేశారు? ఎంతమందిని ప్రొడక్షన్ మేనేజర్స్గా చేశారు? ఎంతమందిని ఇప్పటి వరకు డైరెక్టర్లుగా చేశారో చెప్పండి. ఏమంటే బ్రాండ్ అంటారు, మీకున్న బ్రాండ్ మోసం చేయడం, మాటలు చెప్పడం మోసం చేయడం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బ్రాండ్ మాటలు చెప్పడం మోసం చేయడం. ఏ రోజైనా సరే మీ కుటుంబంలో ఒక వ్యక్తి అయినటువంటి బన్నీ గారి గురించి, అంటే అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడైనా సరే 4 మాటలు పొగిడారు ఎప్పుడన్నా? ఏమంటే ప్రభాస్ గారి గురించి చెప్తారు, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్తారు, మహేష్ బాబు గారి గురించి చెప్తారు, చరణ్ గారి గురించి చెప్తారు. మరి మీ ఇంట్లో ఉండేటువంటి అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడైనా సరే 4 మాటలు చెప్పారా పవన్ కళ్యాణ్ గారు? ఏమంటే బ్రాండ్ అంటారు ఇండస్ట్రీస్.